ఏపీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు పునాదులతో సహా ఆలయాన్ని కదిలించేసి గేట్లు ధ్వంసం చేశారు తంబలపల్లి నియోజకవర్గం మలకల చెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆలయాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది ఘటనపై స్థానిక ఆర్ఎస్ఎస్ బీజేపీ వీహెచ్పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవాలయ ధ్వంసం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు ఏపీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి అక్కడ ఆలయాన్ని కొంతమంది ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా రికార్డ్ అయిందా ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి मुलकल चेरु मंडलम एदैते अन्नमय जिल्ला मुलकल चेरु मंडलम लोनी कदिरनायन कोट ग्रामानिकि समीपंलोने रैल्वे गेट समीपंलो उन्न ఒక చిన్న గుట్టపైన అభయాంజనేయ స్వామి పేరుతో ఒక ఆలయం వెలిసింది గత 3 సంవత్సరాల క్రితం అక్కడ కేవలం విగ్రహం మాత్రమే ఉండేది ఆరు బయట తర్వాత దానికి హరి ఏదైతే విద్యాసాగర్ అనే వ్యక్తి అక్కడ పూజలు నిర్వహించుకుంటూ ఉండేవాడు దాతల సాయంతో ఒక చిన్న గర్భగుడి లాంటి గుడిని నిర్మించాడు ప్రస్తుతం అక్కడ దానికి సమీపంలోనే మరో దేవాలయం కూడా ఉంటుంది మొత్తం మీద ఈ విద్యాసాగర్ అటు పైన ఉన్న మరో దేవాలయము హరి అనే నిర్వహిస్తుంటాడు వీరిద్దరి మధ్య కొంత గొడవలు జరిగాయి అంటూ కూడా పోలీసులు అంటున్నారు మరోవైపు నిన్న ఈ విద్యాసాగర్ నిర్వహణలో ఉన్న అభయాంజనేయ స్వామి గుడిని రాత్రి కూల్చివేశారు అదేవిధంగా విగ్రహం కింద కూడా తవ్విన ఘటన చోటు చేసుకుంది మొత్తం మీద ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా అధికారులను ఆదేశించాడు వెంటనే ఎవరైతే ఈ విగ్రహాన్ని ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకుని వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు మదనపల్లి డిఎస్పీ ఏదైతే కొండయ్య నేతృత్వంలోని బృందం ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముఖ్యంగా అసలు ఎలా జరిగింది ఏ విధంగా చేసి ఉంటారు అన్న విషయం మీద కూడా ఆ యాంగిల్ లో విచారణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి అలాంటి సిసి కెమెరాలు కూడా ఏర్పాటు లేవు రోడ్డు వారగా ఉన్న ఒక చిన్న గుట్ట మీద ఈ దేవాలయం ఉంటుంది చుట్టుపక్కల అక్కడ మైనింగ్ కానీ మరే కారణాల వల్ల కూడా కూల్చే అవకాశం లేదు లేకపోతే గుప్త నిధుల కోసం ఎవరైనా తవ్వారా లేకపోతే ఈ పేకాట రాయలు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు వారు ఏదైనా ధ్వంసం చేశారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది ముఖ్యంగా ఏదైతే ఇటు హరి కానీ విద్యాసాగర్ల మధ్య ఉన్న గొడవ ఏదైనా కారణమా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం దేవాలయ పూజారులకు నిర్వహణ దేవాలయ నిర్వహణ కోసం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో కొంత వీరిద్దరి మధ్య గొడవ చెలరేగినట్లు తెలుస్తుంది రెండు దేవాలయాలకు సంబంధించి నిధుల విషయంలో కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో కొంత గొడవ తెలరేగింది దీంతో అక్కడ ఆ దేవాలయం పురాతన దేవాలయాల వద్ద ఫోటో అప్లోడ్ చేస్తేనే వీరికి వేతనం నెల నెల ఆలయ నిర్వహణ కోసం 5,000 నుంచి 15,000 వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలో వీరి ఇద్దరి మధ్య గొడవ తెలరేగి వారే ఈ దేవాలయాన్ని వారే ఈ ఆలయ ధ్వంసానికి కూడా కారణమై ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు మొత్తం మీద అటు పేకాట రాయల గుప్త నిధుల వేటగాళ్ళు దీన్ని ధ్వంసం చేశారా లేకపోతే హరి విద్యాసాగర్ల మధ్య ఉన్న గొడవే ఈ ఆలయం కూల్చివేత కారణం అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది సర్తాజ్ దామోదర్.